దావీదు యొక్క హృదయాన్ని దేవుడు చూశాడు. దావీదు ఎంత విశ్వాసం ఉంచుతాడో దేవుని మీద, దావీదు ఎంత విధేయత చూపుతాడో దేవుని మీద, అవన్నీ దేవుడు చూడడం చూశాం. దేవుడు దావీదు యొక్క జీవితానికి విలువనివ్వడం మనం చూస్తాం. మనం చూస్తే చుట్టుపక్కల ఎవ్వరు మనకు విలువ ఇవ్వలేనప్పుడు, సమాజం మనకు విలువ ఇవ్వలేనప్పుడు మనం ప్రార్థన చేసి కనుక మన జీవితాన్ని దేవునికి అప్పచెపితే, ఒక్కసారి మరొకసారి గుర్తు చేస్తున్నాను, మన జీవితాన్ని దేవునికి చేతిలో పెడితే, పరిశుద్ధాత్మ చేతిలో మన జీవితాన్ని పెడితే గనక మన జీవితాన్ని అసాధారణమైన జీవితంగా చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఇది దీని యొక్క విలువ 100 రూపాయలండి. దీని యొక్క విలువ 100 రూపాయలు. ఇది మనం తీసుకువెళ్ళి బయటికి తీసుకువెళ్తే 100 రూపాయలకి సరిపడా వాల్యూ మనకి, దీనికి సంబంధించిన వస్తువులు మనకు వస్తాయి. సాతాను ఎంత కుయుక్తి గలవాడంటే, నీ జీవితం విలువలేంది, నీ జీవితం ఎందుకు పనికిరాదు, నీ జీవితం మీరు కనబడుతుందండి, నీ జీవితం ఎందుకు పనికిరాదు, అని మన జీవితాన్ని ఇలాగా నలిపేస్తాడు. మీకు కనబడుతుంది కదా, ఇలాగా ఈ 100 రూపీస్ నోట్ని ఇలా నలిపేస్తాడు బయట వారి మాటల ద్వారా. మన హృదయంలోంచి, మన మనసులోంచి, మన చుట్టూ ఉన్న పరిస్థితుల్లోంచి మనకి ఏం ఒత్తిడి గురయ్యి మన జీవితం ఇలా నలిగిపోయినట్టు కనబడుతుంది. కానీ ఈ నలిగిపోయిన ఈ 100 రూపాయల నోటు యేసు ప్రభు దగ్గరికి వెళ్తే, ఇది మనం అనుకుంటాం ఇది ఎందుకు పనికిరాదు, నలిగిపోయింది, పాడైపోయింది అని. కానీ ఇది మనం బయటికి తీసుకువెళ్ళి మరలా ఇస్తే దీని వాల్యూ పోతుందండి, దీని వాల్యూ పోదు. ఎందుకంటే దేవుడికి తెలుసు, మనల్ని సృష్టించిన దేవుడికి తెలుసు మన జీవితం యొక్క విలువేంటో. మనం అనుకుంటాం మన జీవితం నలిగిపోయింది అని, మన జీవితం కృషించిపోయింది అని అనుకుంటాం. సాతాను పెట్టే ప్రలోభాలు అన్నమాట అవన్నీ. మనం సమాజం ద్వారా ఎదురయ్యే ఒత్తిడుల వల్ల, మనకి ఎదురయ్యే పరిస్థితుల వల్ల మనం నలిగిపోయామనుకుంటాం. కానీ నలిగిపోవడం వల్ల మన విలువ తగ్గిపోదు, నలిగిపోవడం వల్ల మనకున్న వాల్యూ తగ్గిపోదు. కొంచెం కూడా 1 రూపాయి తగ్గుతుందా దీనికి, 2 రూపాయలు తగ్గిపోద్దా నలిగిపోయిందని? తగ్గదు. యథావిధిగా మరలా దీనికి ఎంత వాల్యూ